నువ్వు నన్ను వదిలేశాక ప్రాణమున్న కదలిక లేని వస్తువైపోయాను. అందరితో కలిసి మాట్లాడడం మానేశాను. అందరిలో ఉన్న ఒంటరిగా ఉండడం నేర్చుకున్నాను. నిన్ను చూడాలి అనిపించినప్పుడల్లా నీ ఫోటోస్ చూస్తున్నాను. నీతో మాట్లాడాలి అనిపించినప్పుడు మన కాల్ రికార్డ్స్ వింటున్నాను. నీకు మెసేజ్ చేయాలి అనిపించినప్పుడు గతంలో కాలాన్ని లెక్క చేయక గంటల తరబడి చేసుకున్న చాట్స్ చూస్తున్నాను. ఇంతకన్నా నేనేం చేయగలను? నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, ఎలా ఉన్నావో నాకు తెలియదు, ఎవరి తోడైపోయావో నాకు తెలియదు. నీకు కాల్ చేస్తే ద పర్సన్ యు ఆర్ కరెంట్లీ కాలింగ్ ఈజ్ బిజీ, ప్లీజ్ ట్రై అగైన్ లెటర్ అని వస్తోంది. పోనీ నీకు మెసేజ్ చేద్దాం అనుకుంటే నాకులాగా నా నెంబర్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తావు. ప్రేమించిన వ్యక్తి అవాయిడ్ చేస్తే నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ప్రాణం పోతుంది.